బీసీ గురుకుల పాఠశాల నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 38 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. ఆ పాఠశాలకి కనీసం ఒక్క ఇటుకన వేశారని ఈ సభాముఖంగా ప్రజలందరిని అడుగుతున్నా. పులిచెంతుల పునరాశ్వ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఏనాడైనా ఈ కాంబాబు వచ్చి తెలుసుకున్నాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. కొండమోడులో కాంబాబు అక్రమ మైనింగ్ పై వైకాపా నాయకులే కోర్టుని ఆశ్రయించే పరిస్థితి ఈరోజు సత్తనపల్లిలో మనం చూస్తున్నాం. మొన్నటి వరకు తమ్ముడు, ఇప్పుడు ఏకంగా అల్లుడు వచ్చి ఒక్కొక్క మండలం ఒక్కొక్క కుటుంబ సభ్యులు తీసుకుని ప్రజల్ని పెద్ద ఎత్తున వేధిస్తున్నారు. ఇంకా ఋషికొండలాగా నక్రికల్లో రాజుపాలెం కొండల్ని గుండుగోడ కొట్టాడు ఈ కాంబాబు. చికెన్ వేస్ట్ తరలించే వాళ్ళ దగ్గర నుంచి పుచ్చకాయ అమ్మే బండల వరకు ఈ కాంబాబుకి కప్పం కట్టాల్సిందే. పారిశుద్ధ్య కార్మికులు ఉద్యోగస్తులను కూడా వేధించి వాళ్ళ జీతాల నుంచి కే ట్యాక్స్ కట్టించుకుంటున్నాడు ఈ కాంబాబు. 2019 ఎన్నికల ముందల సత్తనపల్లి ఒక్క సెంటు లేదు ఈ కాంబాబుకి. అలాంటిది ప్రజల సొమ్ముతో పొలాలు వందలాది ఎకరాలు కొనుగోలు చేశాడు ఈ కాంబాబు. సత్తనపల్లిలో వినాయక హోటల్లో పనిచేస్తున్న తురుక అనిల్ పాపం చనిపోతే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు వచ్చింది. కానీ ఈ కాంబాబుకి 2 లక్షల రూపాయలు కడితేనే 5 లక్షల రూపాయలు విడుదల చేస్తానని ఆ కుటుంబాన్ని వేధించాడు. ఇంకా రైతుల్ని బెదిరించి సెంటు స్థలాల పేరుతో ఏకరం 10 లక్షలు కొన్ని ప్రభుత్వానికి 40 లక్షల రూపాయలకి అమ్మాడు ఈ కాంబాబు. ఇంతేకాదు 2 కోట్లకి భూమి కొని ఎస్టీపీ ప్లాంట్ కోసం ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయలకి అమ్మేదానికి ప్రయత్నిస్తున్నాడు ఈ కాంబాబు. మైక్ కనబడితే వదలడు. కానీ ఈయన నీటి పారుదల శాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క చిన్న కాలువ కూడా తవ్వలేదు. 2018లో గోదావరి పెన నదుల్ని అనుసంధానంకి సత్తనపల్లి నియోజకవర్గం నక్రకల్లో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. అది ఒక్క అడుగు కూడా ముందరికెళ్లేదు. తెలుగుదేశం పాలనలో 1500 కోట్లతో ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు ఈ కాంబాబు పూర్తి చేస్తుంటే ఈ నియోజకవర్గం రూపురేఖలే మారే పరిస్థితి. ఈ కాంబాబు పాలనలో గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా సత్తనపల్లి నియోజకవర్గం మారిపోయింది. ఏకంగా ఏటు విజయసాయిరెడ్డి బంధు నడుపుతున్న సేఫ్ ఫార్మా డ్రగ్స్ ఉగ్రవాదులకి తయారు చేస్తుంటే మంత్రిగా ఈ కాంబాబు ఏం పీకాడు ఏం పొడిచాడని ఈ సభాముఖంగా ఆయన్ని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకా ఏకంగా ఓటమి భయంతో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని కూడా వేధిస్తున్నాడు ఈ కాంబాబు. 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. సత్తనపల్లిలో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజలందరూ నేను కోరుతున్నా. అప్పుడే గెలిపిస్తేనే ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు కులాయి ద్వారా అందించే బాధ్యత నేను తీసుకుంటాను. అంతేకాదు 3 నెలల్లో టిట్కో ఇల్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మేజర్ స్టేడియం షాదీఖానా పనులు కూడా మేము పూర్తి చేస్తాం. చెక్ డ్యామ్ పనులు పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీరు కూడా అందిస్తాం. పేరుచెర్ల నుంచి కొండ మీద వరకు ప్రధాన రహదారిని విస్తరిస్తాం. సత్తనపల్లి అచ్చంపేట రోడ్లోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా
కేంద్రంతో సంప్రదింపులు మేము జరుపుతాం. ఇంకా రాజుపాలెం నక్రికల మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ తీసుకొచ్చి నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీ అందరికి హామీస్తున్నా. ఇంకా పులిచింతల పునరాస కాలనీలో అన్ని మౌలిక వసతులు కల్పించే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారిని సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. ఆనాడు నుంచి ఇప్పటి వరకు పెద్దలు మీ దగ్గరకు వస్తున్నారు, ఆశీర్వదించండి, దీవించండి, తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించండి అని ఈ సభాముఖంగా సత్తెనపల్లి ప్రజలందరినీ నేను కోరుతున్నా. గతంలో నియోజకవర్గం కోసం మళ్ళీ చాలా కష్టపడ్డాడు, యువతకి అండగా నిలబడ్డాడు, మళ్ళీ భవిష్యత్తు నా బాధ్యత అని ఈ సభాముఖంగా యువతకు కూడా నేను హామీ ఇస్తున్నా. అంతేకాదు, గత 4 సంవత్సరాలు 3 నెలలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాస్తున్న ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని కాపాడుకుంటా. ఈ కాంబాబు మన పైన దొంగ కేసులు పెట్టాడు, ఈ కాంబాబు మన్ని జైలుకు పంపించాడు. ఈరోజు ఒక చెల్లిని కలిసా, ఆమె భర్త తెలుగుదేశం పార్టీ నాయకుడని 27 రోజులు జైలుకు పంపించాడు. కాంబాబు ఇవన్నీ నేను మర్చిపోను. ఎస్, విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు, కానీ కాంబాబు లాంటి వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. వడ్డీ వడ్డీతో సహా ప్రతిదీ చెల్లిస్తానని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీ లోకేష్ ఇస్తున్న హామీ చూస్తున్నాం. ఏంటబ్బా ఇన్నబ్బా ఇను ఇను ఒక్క నిమిషం ఇను బ్రదర్ ఇను బ్రదర్ ఇను